అందరికి నమస్కారం. ఇలాంటి టైంలో ఏం మాట్లాడాలో నాకు పదాలు రావు. ఇంత గొప్ప లేడీ గురించి మాట్లాడకపోతే తప్పు అవుతుందని రెండు మాటలు మాట్లాడదాం అనుకున్నాను. నాకు చెన్నైలో ఉన్నప్పటి నుంచి ఆంటీతో బాగా పరిచయం. షీఈస్ అ రియల్ ఇన్స్పిరేషన్ టు ఉమెన్ లైక్ అస్ ఇన్ ద ఇండస్ట్రీ. ఆవిడ 44 సినిమాలు డైరెక్ట్ చేశారు యాజ్ అ లేడీ, ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ ఇన్ ఇండియా. ఈ రోజుకి ఆవిడ రికార్డుని బీట్ చేయలేకుండా ఉన్నారు. ఇన్ 2019 ఆవిడ ఒక ఆర్టిస్ట్గానే కాదు, ఒక ప్రొడ్యూసర్గానే కాదు, ఒక డైరెక్టర్గానే కాదు, ఒక వైఫ్గానే కాదు, ఏ రోల్ తీసుకున్నా అద్భుతంగా దాన్ని 100% షీ లివ్డ్ ఇన్ దట్ రోల్. ఆమె తీసుకున్న రోల్ ఇందాక చేసే దాంట్లో మాట్లాడేటప్పుడు కూడా అదే అన్నారు. దట్ షీ వాజ్ సచ్ ఎ స్ట్రాంగ్ పర్సన్. మొత్తం ఫ్యామిలీకి కూడాను మై డీపెస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. ఐ హోప్ మీరు ఆవిడని ఇన్స్పిరేషన్గా తీసుకుని దాంట్లో నుంచి మీరు స్ట్రెంగ్త్ తీసుకుంటారని. ఈరోజు విజయ నిర్మల్ గారు చనిపోవడం చాలా బాధాకరం. మనం సాల్యూట్ చేయాలి. ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు డైరెక్షన్ చేసి ఎంత బిజీగా ఉన్నా సరే హీరోయిన్గా చేసి సినిమాల్లో ఎంత బిజీగా అయినా ఉండనివ్వండి, ఇంట్లో కృష్ణ గారిని కానీ ఆవిడ ఫ్యామిలీని కానీ చాలా చక్కగా చూసుకుంటూ బయటకు వచ్చి డైరెక్షన్ హీరోయిన్గా చేయడం మంచి పనులు. మా సజెషను మా అంటే ఎలా ఉంటుందో మన ఊహాగానమే తప్పలే, వేరే ఒక రూపం అనేది లేదు. నేను ఈరోజు చెప్తున్నాను మా అంటే మా విజయ నిర్మల్ గారు, అదే మా అమ్మ. ఆవిడ మా సజెషన్కి ఎంతో చేశారు. ఆడవాళ్ళు ముందుకు వెళ్ళాలి, ఆడవాళ్ళు అన్ని రంగంలో ముందు ఉండాలని వెన్నుతట్టి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించారు. ఆవిడ ఎప్పుడు చూసినా కూడా చాలా చక్కగా నవ్వుతూ మమ్మల్ని అందరినీ నవ్విస్తూ మాతో సరదాగా ఉంటూ ఇన్ని రోజులు కాలక్షేపం చేశారు. మా అందరికీ ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. అలాంటి వ్యక్తి ఈరోజు లేదనడానికి నాకు చాలా బాధగా ఉంది, కానీ అంతకంటే ఎక్కువ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. విజయనమ్మల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, కృష్ణగారు సూపర్ స్టార్ అయితే ఆవిడ లేడీస్ సూపర్ స్టార్. ఎలాగంటే ఆవిడ చరిత్ర బాలనటిగా మొదలుపెట్టి 200 సినిమాలు యాక్ట్ చేయటం అదొక చరిత్ర. 50 సినిమాలు కృష్ణతో, ఏ హీరోయిన్ ఒక హీరోతో 50 సినిమాలు చేసిన చరిత్ర ఎవరికి లేదు. 44 సినిమాలు డైరెక్షన్, గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్, రఘుపతి వెంకయ్య అవార్డు. ఒక లేడీ దర్శకురాలుగా ఇన్ని అవార్డ్స్ కానీ ఇంత పేరు ప్రతిష్టలు కానీ ప్రపంచం అంతా తెలిసే విధంగా చేసిన ఘనత ఆవిడ జరిగింది. చాలా అటు గ్లామర్లోను అటు అభినయంలోనూ అన్ని రకాల పాత్రలు చేసి ఒక హీరోయిన్స్కి ఒక ఆదర్శంగా నిలిచిన నటి విజయనమ్మ. విజయనమ్మ లోటు లేని లోటు చలనచిత్ర సీమ కేంద్రంలో మా ప్రియమిత్రుడు కృష్ణ గారిని కలుసుకుంటే నాకు చాలా బాధ వస్తుంది. వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఎక్కడ చూసినా కలిసి వచ్చేవాళ్ళు. అలాంటి కృష్ణకి కృష్ణ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఈరోజు ఉదయం సూర్యోదయానికంటే ముందు ప్రముఖ నటీమణి దర్శకురాలు హీరో కృష్ణ గారు సత్యమణి అయినటువంటి విజయ నిర్మల్ గారు ఇక లేరు అన్న నిజాన్ని తెలియగానే పరిశ్రమ యావత్తు కూడా దిగ్భ్రాంతికి లోనైంది. ఒక్కసారిగా మనసు గడ్డకట్టేసినట్టు అయిపోయింది. ఒక కృష్ణుడి పాత్రతో తెలుగు సినిమా రంగంలో ప్రవేశించిన విజయ నిర్మల్ గారు కొన్ని 100 చిత్రాల్లో ఒక మంచి నటిగా నటించడమే కాకుండా దర్శకురాలుగా దాదాపుగా 45 చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రపంచ రికార్డులోనే మరెవరూ కూడా దాన్ని సాధించలేరు, దాటి వెళ్ళలేరు అన్న రికార్డుని స్థాపించింది విజయ నిర్మల్ గారు. అలాంటి విజయ నిర్మల్ గారు ఇక లేరు అనే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. కుటుంబ సభ్యులకు ఎంత బాధ ఉందో కానీ పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా
తమ సొంత కుటుంబం నుంచి ఎవరో వ్యక్తి పోతే ఎంత బాధపడతారో అంత బాధపడతారు. అందరితో సరదాగా మాట్లాడుతూ అందరితో మంచిగా ఉండే విజయనిర్మల్ గారు మనందరినీ కూడా వదిలి వెళ్ళిపోయారు. గుమ్మడ వెంకటేశ్వరరావు గారు చాలా ప్రేమతో విజయనిర్మల్ గారిని పని రాక్షసి అని ముద్దుగా పిలిచేవారు. పని ఉంటాయి కాబట్టి ఇంకేం అక్కర్లేదు పని. ఇవాళ 5 సీన్లు పూర్తి చేయాలంటే 5 సీన్లు పూర్తయ్యే వరకు నిద్రపోయేవారు కాదు, అనుకున్న ప్రకారంగా వర్క్ పూర్తయ్యే షెడ్యూల్ పూర్తయ్యేవారు కూడా నిద్రించేవారు కాదు. అలాంటి మహానటి ఇవాళ లేకపోవటం చాలా దురదృష్టం. ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా మా అసోసియేషన్కి ఆవిడ తన పుట్టినరోజున ఎన్నో పుట్టినరోజు అయితే 1,000,000 రూపాయలు మరి మూవీ యాక్టర్ అసోసియేషన్కి ఫండ్గా పంపించడం అనేది ఒక అలవాటు. అలాగే అనేక సందర్భాల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందజేసిన నిర్మల్ గారికి ఆ భగవంతుడు మనశ్శాంతినివ్వాలని, ఆ కుటుంబ సభ్యులకి అందరికి కూడా హృదయపూర్వకంగా నా సానుభూతి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కృష్ణ గారికి, నరేష్ గారికి హృదయపూర్వకంగా నా సానుభూతి తెలియజేస్తున్నాను.